ద్వేషంతో కళ్ళు మూసుకుపోయి ఏదేదో వ్యాఖ్యలు చేస్తే ఎవరు మాట్లాడలేం. కానీ ఒక్కసారి గమనించండి, నరేంద్ర మోడీ ఎంత వేగంగా స్పందించారు, ఎంత బాధ్యతాయుతంగా స్పందించారు, ఒక తండ్రి లాంటి విధానంతో స్పందించారు. ఏదైతే నిన్నటి నుంచి చూస్తున్నా కార్టూన్స్ వచ్చేసినాయి, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఏదైతే ఇప్పుడు మోడీ వ్యతిరేక శక్తులు ఏకీకృతం అయ్యారు. వాళ్ళందరికీ సోరోస్ డబ్బులు వచ్చేస్తాయని చెప్పను, కానీ సోరోస్ డబ్బులు తీసుకునేటటువంటి వ్యవస్థలు సృష్టించేటటువంటి వాటి వీళ్ళందరూ స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక హేట్రేట్, ఇప్పుడు బంగ్లాదేశ్లో హసీనాకి ఎట్లాంటి వ్యతిరేకతను సృష్టించారు సోషల్ మీడియా ద్వారా, అట్లాంటి హేట్రేట్ ఇక్కడ సృష్టిస్తున్నారు మోడీకి వ్యతిరేకంగా. ఏదైతే నిన్న జరిగినటువంటి ఒలింపిక్స్కి సంబంధించి ఫైనల్కి వచ్చినటువంటి వివేక్ పొగట్కి సంబంధించి అమ్మాయి ఎప్పుడైతే దెబ్బతిందో వినేష్ పొగట్కి, ఆ విషయం మీద ఫస్ట్ స్పందించింది నరేంద్ర మోడీ. నువ్వు భారతదేశానికి గర్వకారణము, ఏమాత్రం దిగులు పడద్దు, నీ వెనకాల దేశమంతా ఉంది, అపజయం ఎరుక్కుండా విజయం సాధించావని ప్రతిపక్షాలు దాన్ని అల్లరి చేయడానికి వాడుకున్నాయి. వాస్తవంగా చూడండి, 2 రోజుల నుంచి ఏవి కార్టూన్లు వాడారు, నరేంద్ర మోడీని కింద పడేసి తొక్కేసినట్టు, లేకపోతే ఆ బ్రిజేష్ని తొక్కేసినట్టు, ఇట్లాంటి ఎన్ని రకాలైనటువంటి వాడారు. ఇవాళ అమ్మాయి గెలిస్తే గనక మేబీ అమ్మాయి చేతన స్టేట్మెంట్, వాళ్ళ నాన్న చేత కూడా స్టేట్మెంట్ ఇప్పించేవాళ్ళు మోడీ సర్కార్కి చెప్పదెబ్బ, రేపొద్దున అమ్మాయిని వాళ్ళ నాన్న ఎంపీగా కూడా పెట్టేసేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏంటంటే ఒక వ్యతిరేకత సృష్టించడానికి వాడినటువంటి అది కనబడుతుంది. అయినా నరేంద్ర మోడీ ఎక్కడ హేట్రేడ్ పెంచలే. యాక్చువల్గా అట్టట్లాగా అయ్యావమ్మా, నిన్నకి వాళ్ళకి బరువెట్టా పెరిగిపోయావని అమ్మాయిని నిందించలా. నీ వెనకాల మేమున్నాం, ఈ దేశం ఉంది, నువ్వు గెలుస్తావు, నువ్వు విజయం సాధిస్తావు అంటూ మోటివేట్ చేశాడు. ఆయన నేర్చుకోవాల్సినటువంటిది మనం వ్యతిరేకత సృష్టించడం సహజం. ఆ వ్యతిరేకతలో రేపొద్దున కొట్టుకుపోయేది నువ్వు, నీ తరాలు, నీ భవిష్యత్ తరాలు. అదే సందర్భంలో మంచిని మంచిగా చెప్పుకోవడం నేర్చుకోవాలా.